భారత రాష్ట్ర సమితిని రాష్ట్రాల వారీగా విస్తరించడం కోసం ఇక్కడ భారత నాయకత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. అది ఇంతకుముందు కూడా మనం చర్చించాం. వివిధ భాషల్లో కొంచెం కరపత్రాలు, పుస్తకాలు అవి పబ్లిష్ చేయడం, అసలు వీళ్ళ ఐడియాలజీ ఏమిటి, జాతీయ పార్టీగా నామాంతరం చెందిన తర్వాత ఏం చేయబోతుంది, వీళ్ళ ఎజెండా ఏమిటి, రైతాంగ శ్రేయస్సు కోసం వీళ్ళు చేసే కృషి ఏమిటి అనేది వివరిస్తూ ఒక పెద్ద పుస్తకాలు అవి వేస్తారని, వాటిని పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటికి 8 భాషల్లో ఏదో ముద్రించారు, అవి ఇక పంపిణీ చేయడమే తరువాయని అనేది ఒకటి. నిన్న ఇంద్రకరణ్ రెడ్డి గారి రాష్ట్ర మంత్రి ఆయనకు ఆయన జిల్లాకు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ధర్మాబాదు అవి నాందేడ్ అవి వెళ్ళి నాందేడ్ జిల్లాలో కేసీఆర్ గారు జనవరి మొదటి వారంలో మొదటి మీటింగ్ పెడతారు. అంటే ఈ బీఆర్ఎస్ విస్తరణ కార్యక్రమం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాతోనే మొదలవుతుంది. అక్కడ కొంతమంది కొన్ని గ్రామాల ప్రజలు చేరారు మన పార్టీలో, కాబట్టి అక్కడ విస్తరించే కార్యక్రమాలు, అక్కడ ప్రజానీకం ఆల్రెడీ తెలంగాణలో విలీనం అవ్వాలని కూడా చూస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు పార్టీయే అక్కడికి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ రూపంలో అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకునే వ్యవహారం ఉంటుంది అని ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కృష్ణా, గుంటూరు, మిగతా కొన్ని జిల్లాలకు సంబంధించిన కొందరు నాయకులు, ముఖ్యంగా వెనకబడిన కులస్తులు, వీళ్ళు కేసీఆర్ గారిని నిన్న కలిశారు ప్రగతి భవన్లో. ఆ ఫోటోలు, వార్తలు కూడా వచ్చాయి. ఏం సార్, మనం తెలుగు రాష్ట్రాలం కదా, మీరు తెలంగాణ టీఆర్ఎస్ పెట్టారు, ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చారు, మన పార్టీ విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ మంచి అనుకూలం, తెలుగు రాష్ట్రం, మీరంటే బాగా అభిమానం, అదే అంత ఆదరణ ఉంటుంది, ఇక్కడ వెంటనే పెట్టండి సార్, ఏర్పాటు చేయండి బీఆర్ఎస్ అంటూ వాళ్ళు ఏదో చెప్పారన్నట్టుగా వార్తలు అవి వచ్చాయి. తప్పేమీ లేదు. రెండోది, అది ఇక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన రోజునే అక్కడ విజయవాడలో అక్కడ కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. ఎవరో ఆయన అభిమానులు పెట్టారు. గతంలో కేసీఆర్ గారు విజయవాడ వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందు ఆయన వైజాగ్ ఒక ఆశ్రమానికి సందర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, శారదాపీఠానికి వెళ్ళినప్పుడు కానీ ఆయనకి అనుకూలంగా కొన్ని ఫ్లెక్సీలు అవి వెలువడ్డాయి. ఇక్కడ పథకాల పట్ల అక్కడ ఏదో సానుకూలత ఉందని. సరే, ఇక అవన్నీ ఎలా ఉన్నా అప్పుడు టీఆర్ఎస్ని విస్తరించడానికి అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి, అది తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేసేది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే భారతదేశం అంతా మొత్తం అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పెట్టారు కాబట్టి, దీని సంగతి ఇప్పుడు బీఆర్ఎస్ పెడితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్నటి మొన్న వచ్చింది ఇక్కడ కూడా, అంటే అంతకుముందు ఉంది, పరిపాలించింది, ఎన్నో ఏళ్ల పాటు ఇక్కడ అధికారంలో కూడా ఉంది. సరే, కారణాంతరాలలో మళ్ళీ విడిపోయి ఆంధ్రాకే పరిమితమైనటువంటి ఆ పార్టీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఖమ్మం వచ్చి ఆయన పెట్టి ఆయన పార్టీ పెట్టాడు. వైఎస్ఆర్ టీపీ ఆవిడ బీఆర్ఎస్ లేకముందే ఆవిడ వచ్చి ఆవిడ పార్టీ పెట్టింది. ఇక్కడ ఎవరు అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు, ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలే ఓటు నిర్ణేతలు కాబట్టి, వాళ్లే ఓటు వేయాల్సింది కాబట్టి అంతవరకు ఓకే. సో బీఆర్ఎస్ వరకు కూడా మీరు రండి అంటూ చెప్తూనే ఒక కొత్త పాయింట్ ఒకటి చెప్పారు. అంటే అది కొంచెం ఆకర్షణీయంగా, కొంచెం మంచిగానే చెప్పినట్టుగా నేనైతే భావిస్తున్నాను. వాళ్ళు చెప్పిందల్లా ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతా ఎప్పుడూ రెండు కులాల మధ్యలే, కమ్మారెడ్డి వస్తే తెలుగుదేశం, లేదంటే ఈ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎవరైనా రెడ్లే కదా అయ్యేది. సో ఈ రెడ్డి ఖమ్మం మధ్యలో కేంద్రీకృతం అయిపోయింది. మిగతా కులాల వాళ్ళు కూడా ఏదో వీళ్ళలో ఎవరినో ఒకళ్ళు వరించాల్సి వస్తుంది తప్ప ఇంకోటి ఇంకో గత్యంతరం లేకుండా అయిపోయింది అనేది ఒకటి. సరే, ఇప్పుడు కాపులు అనే మాట వస్తుంది. కాపులకు ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, ఈ కాపుల ఓట్లతో కూడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తెలుగుదేశం మళ్ళీ అధికారంలో రావాలని వాళ్ళు చూస్తుంటే, ఈయన ఏదో అపోజిషన్ ఓట్లు చీల్చకుండా కాపులు మిగతా కులాల మద్దతుతో ఈసారి గ్యారంటీగా అధికారంలోకి రావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం. సో అందుకని కాపులను వీళ్ళు పక్కన పెట్టారు. బీఆర్ఎస్కి సంబంధించిన అభిమానులు, ఆంధ్ర నుంచి వచ్చిన అభిమానులు, నిన్న కేసీఆర్ గారిని కలిసిన అభిమానులు కాస్త వాళ్ళు చెప్పేది ఏమంటే, లేదు సార్, ఈ మూడు పక్కన పెట్టండి, రెండు ఇందాక రెండు అన్నారు, ఇప్పుడు ఇంకోటి కాపుది కూడా పెట్టేసి వెనకబడిన కులస్తులు అక్కడైనా ఇక్కడైనా ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళే అత్యధికంగా ఉంటారు. ఇటొచ్చి వాళ్ళు ఒక పర్టికులర్ కులస్తులు కాదు, అనేక కులాల సమూహమే వెనకబడిన బీసీస్ అంటారు. వాళ్ళు మెజారిటీ, వాళ్ళు దాదాపుగా 45-50% ఉన్నారు మా జనాభాలో. సో మనం బీసీని ప్రొజెక్ట్ చేయడం వల్ల
గ్యారంటీగా ఓటు బ్యాంకు ఉంటుంది, ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం ఇచ్చినట్టు ఉంటుంది. ఇన్నేళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీలు ఎప్పుడు కాలేదు. సో బీసీలను కొన్ని చేస్తే ఆ నినాదంతో పోతే, ప్లస్ మీ పథకాలు, మీ రైతు బంధు, మీ రైతు ఇవన్నీ ఉన్నాయి కదా, రైతు బీమా, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇంకా ఇలాంటి ఎజెండా, మీ ఎజెండా బాగా అమలవడానికి ఆంధ్రప్రదేశ్ సానుకూలంగా ఉంటుంది. సరే, రాష్ట్ర విభజన సమయంలో ఎవరెవరు ఎలా మాట్లాడారు, అవి ఎంత ప్రతికూలంగా మారుతాయి టీఆర్ఎస్కి, అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్కి, అది ఎలా ఉన్నప్పటికీ కొత్తగా ఎప్పటికప్పుడు అంతేగాని ఇప్పుడు ప్రతిదీ అలాగా రాజకీయాలు అనేవి ఒక డైనమిక్గా ఉంటాయి తప్ప స్టాటిక్గా ఉండవు. అంటే అక్కడికి స్తబ్దుగా స్తంభించినట్టు ఉండదు. అంటే ఉదాహరణకి 2004 నాటి పరిస్థితి, 2014 నాటి పరిస్థితి, 2004-14 మధ్యలో జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అనుకూల ప్రతికూల అంశాలు వీటన్నింటిని చూస్తే టీఆర్ఎస్ పట్ల కొంత నిరాదరణ ఎదురవ్వాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ ఇందాక చెప్పినట్టుగా రాజకీయాలు స్టాటిక్గా ఉండవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేకి అని అంటారు, బట్ ఆ తెలంగాణకి ఇమ్మని లేఖ రాసిందే ఆయన. ఇంకా ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారని, మన్మోహన్ సింగ్ గారికి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ లెటర్ రాసింది చంద్రబాబు నాయుడు గారు, ఈరబల్ దయాకర్ రావు గారు వీళ్ళందరూ ఒత్తిడి మేరకు. అప్పుడు అక్కడి నుంచే అసలు మొదలైంది ఈ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అంతా కూడా. ఇది అందరికీ తెలిసిందే ఇది. కానీ ఆయన తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడ్డాడు అక్కడ ఆంధ్ర అనుకూల వ్యాధిగా. ఎందుకంటే ఆయన పోటీ చేసింది అక్కడ, ఆయన ముఖ్యమంత్రి అయింది అక్కడ. ఇక్కడి నుంచి పోటీ చేయలేదు కదా పోనీ ఇక్కడ తెలంగాణ వాడు అనుకుంటే, ఆయన అక్కడే చేశాడు కదా, ఆయన కుప్పంలోనే చేశాడు, అమరావతిలోనే ఉన్నాడు. ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పరిరక్షించడానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించడానికి ముఖ్యమంత్రి కాలా. సో అటువంటి వ్యవహారంలో ఆయనకే మొన్న కర్మ వచ్చినప్పుడు అంత ఆదరణ లభించింది కదా. ఏమైంది, ఏమైనా కొట్టి చంపేశారు ఎవరైనా, ఏం లేదే. ఆయన ఆదరించారు అంటే మీకు ఒక ఉద్రిక్తతలో అవి సడలుతాయి. అదేవిధంగా ఇదే కేసీఆర్ గారు అప్పుడు అంత తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రాలో వెల్లువెత్తినటువంటి నిరసన జ్వాలలు అవన్నీ చూస్తే ఏమైపోతాడు ఈయన కానీ వెళ్తే ఎప్పుడైనా అని అనుకున్న వాళ్ళు, ఈయన విజయవాడ వెళ్ళినప్పుడు ఈయన ఆదరించారు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఆదరించారు, ఇప్పుడు పార్టీ పెట్టాడు, గెలిపిస్తారా ఓడిస్తారా ఏం చేస్తారనేది వేరే విషయం. ఒక పార్టీగా ఆయన ఐడియాలజీ చెప్పుకోవడానికి, ఆయన ప్రచారం చేసుకోవడానికి, ఓట్లు అడగడానికి ఆయన హక్కు ఉంది. లైక్ ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది చేస్తున్నారు కదా రాజకీయాలు, భారతీయ జనతా పార్టీ ఎక్కడో ఉత్తరాది పార్టీ అనే వాళ్ళు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు కదా దక్షిణాదిలో. సో ఇది తప్పు కాదు, ప్రజాదరణ పరమమైనటువంటి ఇష్యూ ఇందులో. ఈ పరమార్థమైనటువంటి ప్రజా విశ్వాసం, ప్రజల ఓటు అనేది అది ఎటువైపు మొక్కు చూపిస్తుంది, దానికి అనుకూలంగా వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో ఓటు కావాలంటే వీళ్ళు చెప్పినట్టుగా, ఆంధ్రాలో బీఆర్ఎస్ అభిమానులు వాళ్ళు చెప్పినట్టుగా బీసీల గలం ఎత్తుకుంటే ఎలా బాగుంటుందా బాగోదా, అక్కడంతా ఎస్సీ ఎస్టీ ఇవన్నీ బాగా ఆ ఉద్యమాలు అవన్నీ చూసిన ఆందోళన చూసిన రాజకీయం ఉంది ఆంధ్రలో, బీసీలదే తక్కువ అయిపోయింది. మరి వీళ్ళు ఇప్పుడు ఈ బీసీల వ్యవహారం అయినా లేవనెత్తుతారా, అది అక్కడ లేవనెత్తితే మరి ఇక్కడ సంగతి ఏంటి, తెలంగాణలో కూడా బీసీలు ఎక్కువ కదా, ఆంధ్రాకి మించిన సంఖ్యలో ఉన్నారు కదా, ఇక్కడ కూడా ఏమైనా అలాంటిది వస్తుందా, ఇందులో మళ్ళీ ఏమైనా రాజకీయం ఉంటుందా. అంటే వాళ్ళు ఏదో చెప్పారు కేసీఆర్ గారు ఊరికే తలుపు చూద్దాం అన్నారా, బాగుంది బాగుందని అక్కడ చేస్తే అదే ఫలితం ఇక్కడ కూడా రావచ్చు కదా. మీరు ఆంధ్రాలో బీసీలు అంటున్నారు, తెలంగాణలో కూడా బీసీలు చేయాలి అనే డిమాండ్ రావదా, అందుకని ఈయన ఏం చేయబోతాడు అని ఏమి గ్యారంటీగా అలా చేసేస్తాను ఇలా చేసేస్తానని అనలేదు. ఆయన అలా ఆలోచిస్తాం, అదే మామూలుగా వచ్చి పలకరించారు, సూచనలు ఇచ్చారు, అక్కడ పార్టీ ఏర్పాటు చేయమని కోరారు. మరి అది దాని మీద స్పందించాల్సింది కేసీఆర్ గారే. కానీ స్పెసిఫిక్ ఎజెండా వాళ్ళు చెప్పినట్టుగా ఈ బీసీలతో అయితే మనకి ఏదో గిట్టుబాటు అవుతుందనే వ్యవహారం, ఇక్కడ మళ్ళీ తెలంగాణలో అటువంటి డిమాండ్ రాకుండా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాగూ మరి ఆయన నాయకత్వమే, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడమో లేకపోతే వారి అబ్బాయి ముఖ్యమంత్రిగా రావడమో ఇవన్నీ జరుగుతాయని అంటున్నారు కదా, దానికి బీసీల ఎజెండాకి వ్యతిరేకం అది. సో దీన్ని ఏ విధంగా ఆయన ఎక్కువకొస్తాడు, వీళ్ళ డిమాండ్ని ఎంతవరకు ఆయన సఫలం చేస్తాడు,
అసలు ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెడతారు, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రాకి వెళ్తారా, ఆంధ్ర తర్వాత మహారాష్ట్ర ఇంకో రాష్ట్రమా, ఇదన్నీ కూడా మనం ఇఫ్ అండ్ బట్స్ చూద్దాం ఎంతవరకు అవుతుందో.